హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేములపల్లిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ రెసిపీ అండి, క్యారెట్తో రైస్. సో ఈ క్యారెట్ రైస్ వచ్చేసి చాలా చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ అండ్ బ్యాచులర్స్ కూడా చాలా బాగా యూస్ఫుల్ రెసిపీ. పిల్లలు క్యారెట్స్ డైరెక్ట్గా తినాలన్నా, కోర్ చేసి పెట్టినా తినడానికి కాస్త మారం చేస్తారు కాబట్టి ఇలా డిఫరెంట్గా క్యారెట్ రైస్ చేసి పెట్టండి. తప్పకుండా ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు, చాలా ఇష్టపడతారు. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసుకుని ఆల్ ఆప్షన్ని కూడా ఎంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి నేను చిన్న కప్పుతో హాఫ్ కప్ నూనె వేసుకుంటున్నాను. అలానే 2 టీ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని వేడి చేసుకుంటున్నాను. నేను దీన్ని లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువగా చేస్తున్నాను, అంటే 6 to 7 మెంబర్స్కి వచ్చేటట్లుగా చేస్తున్నానండి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ని అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నూనె వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి నేను 8 లవంగాలు, 4 యాలుక్కాలు, 1 ఇంచి అంత దాల్చిన చెక్క 3 ముక్కలు, 1 స్టార్ అనేస పువ్వు, 3 చిన్న బిర్యానీ ఆకులు, వీటినన్నిటినీ కూడా వేసుకొని లైట్గా వేపుకోవాలి. మసాలా దినుసులు కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి నేను 1/4 కప్పు వరకు జీడిపప్పులు వేసుకుంటున్నాను. జీడిపప్పులు వచ్చేసి ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. వీటిని ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు నిదానంగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 10 పచ్చిమిర్చీలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ రెండింటినీ కూడా లైట్గా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వచ్చేసి లైట్గా వేగితే చాలండి, ఇందులోకి ఎక్కువగా వేపుకొని అవసరం లేదు. జస్ట్ మనకి ట్రాన్స్పరెంట్లోకి మారేంత వరకు వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ కాస్త ట్రాన్స్పరెంట్గా మారాక ఇప్పుడు ఇందులోకి నేను పెద్ద బౌల్తో 1.5 బౌల్లో క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగా చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో మిక్స్ చేసుకుంటూ 2 నుంచి 3 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలానే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి, అంటే నేను ఇక్కడ 3 టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. అలానే 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం వచ్చేసి జస్ట్ కలర్ కోసం వేసుకుంటున్నానండి, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే టోటల్గా స్కిప్ చేసేయచ్చు. మనం పచ్చిమిర్చిలు ఎక్కువగానే వేసుకుంటాం కాబట్టి ఇందులోకి కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని గరిటెతో కలుపుతూ నిదానంగా వేపుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ కాస్త ఎక్కువ కాబట్టి నాకు ఈ క్యారెట్ వేగడానికి కాస్త టైం పట్టింది, అంటే 1-10 మినిట్స్ వరకు టైం తీసుకుంది. అదే మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే 1-5 మినిట్స్లో మనకి క్యారెట్ అనేది చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1.5 టీ స్పూన్లు గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు దీన్ని చక్కగా వేపుకోవాలి. క్యారెట్ పచ్చివాసన పోయి చక్కగా మగ్గాక ఇప్పుడు ఇందులోకి నేను 2.5 బౌల్స్ ఉడికించుకున్న రైస్ వేసుకుంటున్నాను. రైస్ వచ్చేసి ఇక్కడ 1 కప్పు క్యారెట్కి మీరు 1 కప్పు రైస్ వేసుకోవచ్చు, లేదా 1.5 కప్పుల రైస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో నార్మల్గా అయితే 1:1 లేదా 1:1.5 వేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని నిదానంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇది కలవడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈలోగా మీరు కింద కనపడుతున్న థమ్స్అప్ బటన్ని ప్రెస్ చేసి ఈ రెసిపీకి 1 లైక్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 1 నిమ్మకాయ రసాన్ని పిండుకుంటున్నాను. ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి ఈ రైస్ అనేది పుల్ల పుల్లగా, అలానే క్యారెట్లో ఉండే స్వీట్నెస్ మనకి కొంచెం తీయ తీయగా, అలానే కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు చివరిగా నేను ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
సో అంతేనండి, చాలా సింపుల్గా మనకి క్యారెట్ రైస్ అనేది చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా క్విక్గా అయిపోతుంది. మనము క్యారెట్ తురుముకొని అలానే అన్నం ఒకటి రెడీగా వండుకొని పెట్టుకుంటే చాలండి. మనము పులిహోర ఎంత ఈజీగా చేసుకుంటామో అంతే ఈజీగా మనం ఈ క్యారెట్ రైస్ని అనేది చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా క్విక్ రెసిపీ అండి, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. అలానే నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మీకు ఎలా కుదిరిందో కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.